అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశాను జ్ఞానినాం అగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సర్వపుణ్యప్రదం సమస్త దోషములన్నీ హరించి ఆనంద పారవశ్యంతో ప్రకాశింపచేయగలిగిన పుణ్యమైనటువంటిది రామాయణం. రామాయణమును ఎక్కడైతే ఉంటుందో, రామాయణము ఎవరైతే వింటారో, జన్మ జన్మల పాపములన్నీ తొలగిపోతాయి, సమస్తమైనటువంటి సుఖములు కలుగుతాయి, ఆనంద పారవశ్యంతో మానవులు ప్రకాశిస్తారు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు బయలుదేరి యాగ సంరక్షణకై పూరుకున్నారు. సిద్ధాశ్రమం అని పేరు కలిగిన ఒక దివ్య పవిత్రమైనటువంటి ప్రదేశంలోనే యాగము జరిగేటువంటిది యజ్ఞయాగాదులు. స్థాణ్వాశ్రమం అనేటువంటి ఆశ్రమము నుండి నేను అంటే విశ్వామిత్రుడు పలుకుతున్నాడు. సిద్ధాశ్రమానికి వచ్చిన కారణం ఇక్కడ సిద్ధిస్తుంది అనే పేరుతో వచ్చాను. రామచంద్ర, ఏ ప్రదేశమనందు రాక్షసులందరూ యాగమును నాశనం చేస్తున్నారు అని అడిగావే, ఈ ప్రదేశంలోనే నాశనం చేసేది. ఏ ప్రదేశమనందు మేము యజ్ఞయాగాది కర్తవులు చేస్తున్నాము అని అడిగావే, రామా ఈ ప్రదేశంలోనే మేము యాగము చేసేది. మునీశ్వరులు ఎదురు వచ్చి విశ్వామిత్రుని గౌరవించి రామలక్ష్మణుని మర్యాదలు చేసి ఆనంద పారవశ్యం చెంది పులకితులైనారు. శ్రీరామచంద్ర ప్రభు చక్కగా ఉదయమిననే లేచి సానసంధ్యానుష్ఠానములు కావించుకుని గురుదేవుని దగ్గరకు వచ్చి మునీశ్వరులందరూ పలుకుతూ ఉండగా విన్నారు. నమస్కరించాడు రాములవారు. మునీశ్వరులందరూ రామచంద్ర ప్రభువు చెంతకు వచ్చి, రామా ఇది 6 రోజులు దీక్షగా చేసేటువంటి దివ్యమైనటువంటి ఒక యాగం. మేము ఎప్పుడు తలపెట్టినా రాక్షసులు వచ్చి నాశనం చేస్తున్నారు, నీవే కాపాడాలి. అయితే విశ్వామిత్ర మహర్షుల వారు మౌన దీక్షలో ఉంటారు, ఆయనని మనం ఏమీ కదల్చడానికి వీల్లేదు, మీరే జాగరూకులై ఉండాలి అని చెప్పి రామచంద్ర ప్రభు అన్నారట, మీరు యాగాన్ని ప్రారంభించండి, రాక్షస సంహారం జరిగేది నిజం, యజ్ఞయాగాది కర్తవుల మల ఉద్ధరింపబడేది నిజం, ధర్మం ఈ లోకమున వెలుగుందేది నిజం, మీరు నిశ్చింతగా ఉండండి అని రామచంద్ర ప్రభు మునీశ్వరులకు అభయమును ఇచ్చి ఆనంద పారవశ్యం చెందించి వేదమంత్రపూర్వకంగా యజ్ఞము ప్రారంభించిన తర్వాత మారీచ సుబాహులు అసురులు బయలుదేరారు. హఠాత్తుగా మేఘాల చాటు నుంచి రక్తకుండలములలో రక్తములను కుండమలండా తీసుకుని బయలుదేరారు. వస్తున్నటువంటి వారిని చూచారు. లక్ష్మణుడు రామచంద్ర ప్రభువు పరస్పరం మాట్లాడుకున్నారు. లక్ష్మణా, వాయు మేఘములను వలె వాయువు మేఘాలను గట్టి గాలి వీస్తే మేఘాలని ఎలా తుడుచుపెట్టుకుపోతాయో, వాయువు మేఘములను ఏ విధముగా నెట్టేస్తారో, మాంసభక్షకులైనటువంటి రాక్షసులను మనము దివ్యమైనటువంటి అస్త్రముల చేత చల్లా చెదురు చెయ్యాలి. మానవ అస్త్రమును ప్రయోగించు, ఏమాత్రం సందేహించకు. శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞలు విని రామలక్ష్మణులు ఇరువురు కూడా ఒక దివ్యమైనటువంటి నిప్పులు వెదజల్లుతూ కనకనకనకన మంటలు మండుతూ శక్తివంతమైనటువంటి ఒక మానవ అస్త్రాన్ని రేవున ప్రయోగించారు. మారీచుని వక్షస్థలమునకు తగిలింది. మారీచుడు అని పేరు కలిగినటువంటి ఆయనకు తగిలింది మారీచుడు. ఇక చూడండి, మారీచుడు అమోఘమైనటువంటి మానవాస్త్రము యొక్క దెబ్బకి
గిరగిర 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 తిరిగి 100 యోజన ఆవల దూర సముద్రంలో టబామని పడిపోయినాడు. ఆ దెబ్బకి ఆగలేక అక్కడ నుండి 100 యోజనముల దూరము కలిగిన సముద్రంలో పడిపోయినాడు. ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఇక ఆ దెబ్బకు లేవలేకపోయినాడు మారీచుడు. చాలా కాలం వరకు మూర్ఛలో ఉండి గడగడ గడగడ ఉడికాడు. రా అంటే చాలు, హులిక్కి పడతాడనమాట. రా మా అంటే చాలిక. ఆ రోజు నుంచి చాలా కాలం వరకు మరల మారీచుడే, ఈ మారీచుడే మాయలేడయ్యేది. తపస్సుకు వెళ్ళిపోతాడు. రామ బాణం తగిలిందిగా, రామ బాణం ఎప్పుడైతే తగిలిందో దుర్మార్గత్వంతా నాశనమైపోయింది మారీచుడిలో. మారీచుడు 100 ఆమడల దూరంలో ఉన్నటువంటి ఆ సముద్రంలో పడ్డాడు. గడగడ గడగడ వణికాడు. చాలా కాలం వరకు కోలుకోలేకపోయినాడు. రామా 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 అంటూ భయంతో కొంతకాలం, ఆ భయమే భక్తిగా మరికొంతకాలం, చివరికి రామభక్తుడైనాడు. రామచంద్రమూర్తి పేరు చెబితే భక్తి భయం రెండు గడగడ గడగడ వణికేవి. ఇక చివరికి ఎంత భయం పుట్టిందంటే రా అనేటువంటి అక్షరం మొదటిలో ఏ పదమైనా వచ్చిన రా అనేవాడనమాట. అంటే అంత భయం పుట్టింది. మారీచుడు వెళ్ళిపోయినాడు, ఆయన తపస్సుకు వెళ్ళిపోయినాడు మారీచుడు. సీతేశువు, సీతేశువు అది పేరు కలిగినటువంటి ఒక అస్త్రాన్ని, సీతేశు అని పేరు కలిగినటువంటి అస్త్రాన్ని గిరగిర గిరగిర కొట్టాడు. మారీచుడికి ఇది కూడా తగిలింది, రామ బాణం తగిలింది. రామ బాణంతో అతడు ఈ లోకానికి దూరంగా వెళ్ళిపోయి రామచంద్రము, అందుకనే దర్శనం స్పర్శనం భాషణం. రాముణ్ణి చూచాడు, రామబాణం తగిలింది. ధర్మహితమైనటువంటి సీతేశు అని పేరు కలిగినటువంటి ఈ దివ్యమైనటువంటి మానవాస్త్రం, దాని పేరు, ఆ మానవాస్త్రం పేరు సీతేశువు అని పేరు కలిగినటువంటి ఒక మానవాస్త్రం పేరు కలిగిన ఈ మానవాస్త్రాన్ని చూడు. మారీచుని ప్రాణాలు తీయక స్పృహ లేకుండా ఎలా ఎంత దూరం వేసిందో చూడు. లక్ష్మణ రామా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రెవ్వున బాణం వేసేటప్పటికీ, సీతేశువు అని పేరు కలిగినటువంటి మానవాస్త్రం వేసేటప్పటికీ అతన్ని చంపలేదు, కానీ చంపినంత పని చేసి స్పృహ లేకుండా 100 యోజనముల ఆవడబడిపోయింది. రాక్షసులకు దయలేదు, కానీ మారీచుడు దయగలిగిన వాడైనాడు. రాక్షసులు కఠినులు, రాక్షసులు పాపాత్ములు, రాక్షసులు యజ్ఞయాగాదులను నాశనం చేసేటువంటి వారు. ఇక ఆ రోజు నుంచి ఈ అస్త్రము తగిలినప్పటి నుంచి కఠినత్వాన్ని పోగొట్టుకున్నాడు. పాపకార్యాలు చేయటం మానేశాడు. యజ్ఞయాగాది కొరతలంటే గౌరవం పెరిగింది. మునీశ్వరులంతే నమస్కారం చేయటం మొదలుపెట్టాడు. భక్తిభావాలతో కలిగినటువంటి వాడైనాడు. ఎవరు ఈ మారీచుడు? అంత దూరం వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పనిది. ఇవన్నీ రాముల వారికి తెలుసు. అంతా దివ్యమైనటువంటి మహోనుభావుడు. రాక్షసులు రక్తం తాగుతారు. ఈ దుర్మార్గులు కూడా, ఇలాంటి దుర్మార్గులైనటువంటి వారిని వధించి తీరవలసింది. అడుగో ఇంకొకడున్నాడు అక్కడ కొందరు రాక్షసులతో. ఎవరాయినా, ఆయన పేరే సుబాహుడు. శ్రీరాముడు ఎవరు? ధర్మాత్ముడు, అద్భుతమైనటువంటి వాడు, దివ్యమైనటువంటి ఆగ్నేయాస్త్రం అని పేరు కలిగినటువంటి నిప్పులు గక్కేది ఆగ్నేయాస్త్రం, అగ్నిదేవుడు అధిపతి. రేవున ఆగ్నేయాస్త్రాన్ని జిమ్మన ప్రయోగించారు. సుబాహుని దగ్గరికి వెళ్ళి పేడా గుండెల్లో కోటకున్నది, చీలిపోయినాడంతే. ఆ క్షణంలోనే ఆగ్నేయాస్త్రం తగలగానే వక్షస్థలం చీలిపోయి ఆ దెబ్బకు నేలబడి ప్రాణాలు వదిలేశాడు సుబాహుడు అక్కడికక్కడే. ఎంతసేపో బట్టల. అసలు రాముల వారు సంహరించాలి అంటే భూన భూంతరాలన్నీ ఒక క్షణం చాలు. అంతటి పరాక్రమవంతుడైనటువంటి వ్యక్తి, వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్న వ్యక్తి, నీతిని నేర్చుకున్న వ్యక్తి, దండనీతిని నేర్చుకున్న వ్యక్తి, ధర్మాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి, అస్త్రశస్త్రములు నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఇవి కాక విశ్వామిత్రుడి దగ్గర దండచక్రం, విష్ణుచక్రం, కాలచక్రం, దివ్యమైనటువంటి అస్త్రశస్త్రములను, బలాతి బల విద్యలను, ఉపసంహారములతో దేవతల యొక్క దివ్యమైనటువంటి అంశాలతో ఉన్నటువంటి దివ్యమైన అస్త్రములన్నింటినీ కూడా తన అధీనము చేసుకున్నటువంటి మహానుభావుడు, పరబ్రహ్మ, శౌర్యవంతుడు, పరాక్రమవంతుడు, రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ, తేజోమయమైనటువంటి మూర్తి శ్రీరామచంద్ర ప్రభు అంటే
మహానుభావుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగానే సుబాహుని వక్షస్థలమును కొట్టింది. ఫరామని చీలిపోయి ఆ దెబ్బకు అమాంతం నేల కూలిపోయినాడు. సుబాహురసి చిక్షేపసహవిత చీలిపోయి అమాంతం కింద పడిపోయి ప్రాణములు విడిచిపెట్టాడు. మిక్కిలి పరాక్రమశాలి సద్వర్తనమును కలిగినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు. అందుచేతనే రామాయణము చదువుతున్నప్పుడు రాముల వారి కీర్తిని వర్ణిస్తాం, రాముల వారిని స్తుతిస్తాం, రాముల వారిని పొగుడుతాం, రాముల వారి పరాక్రమాన్ని వర్ణిస్తాం. ఆయన సద్వర్తనను మనం పదే పదే విని ఆ దివ్యమైనటువంటి ఆ వర్తన ఆ ప్రవర్తన అయనం రామ అయనం రామాయణం రామస్య అయనం రామాయణం రామును నడిచినటువంటి దివ్యమైనటువంటి మార్గములలో మనము నడవాలి అనేటువంటి భావన కలుగుతుంది. అలాంటి దివ్యశక్తి సమన్వితమైనటువంటి మహానుభావుని యొక్క దివ్యమైన వాయువ్యాస్త్రం తుదముట్టించి వాయువ్యాస్త్రం అనేక మంది రాక్షసులను ఏకకాలంలో సంహరించింది. ఆయన వెంట కొందరు వచ్చారు, మారిచ సుబాహులే కాదు, ఆగ్నేయాస్త్రంతో సుబాహుని మరణింపజేశారు. సీతేషు అని పేరు కలిగినటువంటి మానవాస్త్రంతో శతయోజన విస్తీర్ణమైనటువంటి వారధి అవల మారీచుని పడదోశారు. మారీచుణ్ణేమో శతయోజన విస్తీర్ణమైన వారధి అవల పడదోశారు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని సంహరించారు. వాయువ్యాస్త్రంతో మిగిలినటువంటి రాక్షసులందరినీ ఏకకాలమునందు తొడముట్టించాడు. మునీశ్వరుడికి ఆనందం కలిగింది. మునయః ఋషిభిః పూజితః తత్ర యథేంద్రో విజయే పురా. ఈ విధముగా మునీశ్వరులందరూ చక్కగా ఆనందించారు, ముదమును పొందారు. మునుల యొక్క యాగం పూర్ణాహుతితో సహా సుభిక్షమైనది. మునీశ్వరులందరూ పులకితులైనారు. విశ్వామిత్రుడు మౌనదీక్ష పూనాడు. ఆయన రోమరోమాలు గగురు పొడుస్తున్నాయి. నేటికి కదా నా జన్మ ఫలించింది, నేటికి కదా నేను కోరినటువంటి కోరికలు నెరవేరినాయి, రామచంద్ర ప్రభు యాగమును రక్షిస్తాడా అన్నాడు దశరథుడు. అలకలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెను త్యాగరాజస్వామి. అలకలాడేటువంటి అందాల మోము కలిగినటువంటి మహానుభావుని చూచాడు. ఇసుమంతా కూడా కందనటువంటి దేహం. ఓహో, ఏమి ఆనందం! ఈ రామచంద్ర ప్రభుని చూచి పంపడానికి అసత్య దోషం తన మీద వచ్చినా సరే పంపను అన్నాడు అంతకుముందు దశరథుడు. అసలు రామునితో మాట్లాడుతున్నంతసేపు విడిచిపెట్టలేకపోయినాడు. 6 రోజులు మౌనదీక్ష బలవంతాన పూనుకున్నాడంతే అసలు రామునితో మాట్లాడకుండా ఉండగలడా? రాముని చూడకుండా ఉండగలడా? రామును రాకపోతే క్షణం ఉండలేకపోయేవాడు విశ్వామిత్ర మహర్షి కూడా. అందుచేతనే దశరథుని చూచి అనుకున్నాడు, ఆహా, ఇంతటి సౌందర్య పరాక్రమవంతుడై మృదుమధుర సంభాషణ చతురుడై అత్యంత శౌర్య తత్పరుడై అలకలాడేటువంటి అందాల మోము కలిగినటువంటి అరవిందాక్షుడైన ఆజానుబాహుడైన శ్రీరామచంద్ర ప్రభువుని క్షణము కూడా విడిచిపెట్టకుండా ఉండాలే దశరథుడు. ఎందుకున్నాడు ఇప్పుడు అర్థమవుతోంది. నా రాముని నేను పంపను. అజేయ బలపరాక్రమ సంపన్నుడైనటువంటి మారిచ సుబాహులు ఎక్కడ? రాక్షసులు ఎక్కడ? అమాయకుడైనటువంటి ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన. 16 సంవత్సరములు కూడా నిండినటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఎక్కడ? అమాయకుడు ఎక్కడ? అర్భకుడు ఎక్కడ? బాలకుడు ఎక్కడ? రాముని విడిచి నీ క్షణముండను, రాముని విడిచి నీ బ్రతుకజాలను, రాముడే సర్వస్వం, రాముడే నా ప్రాణం, ఎంత పలికాడు. అయితే కొంచెం కోపాన్ని నటించి హుమ్మని లేచి, దశరథ, నీవొక్కడివే పిల్లని కన్నాననుకున్నావా? దేశంలో పిల్లలనేటువంటి వారు నీకొక్కడికే ఉన్నారనుకున్నావా? అంటే పిల్లలంటే నీకొక్కడికే ప్రేమ అనుకున్నావా? గతి లేక వచ్చాననుకున్నావా? వచ్చినటువంటి నన్ను వరాలు కోరుకోమన్నావు నువ్వు, వరాన్ని ఇస్తానన్నావు నువ్వు. నువ్వు అంటేనే నేను కోరుకున్నాను. 2-3 సార్లు కూడా అడిగాను, ఇస్తావా ఇస్తావా అని. హరిశ్చంద్ర వంశంలో పుట్టానని, రఘుమహారాజు యొక్క వంశంలో పుట్టానని, ఆడి తప్పనని పలికినటువంటి నీవు ఈనాడు రామచంద్రమూర్తిని కోరగానే బింబేలెత్తి భయపడి అసత్యము అనేటువంటి పాపము వచ్చినా సరే అని సిద్ధమైనావే. ఛే, నీలాంటి వాణ్ణి అడగటమే పొరపాటు చేశాను, మాట పోగొట్టుకున్నాను నేను. చివరకు వశిష్ఠుని మాట విని పలుకలేక పలికి పంపించారు. ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చిన విశ్వామిత్ర మహర్షికి. తక్కువేమి మనకు రాముడొగ్గడు వరకు,
తక్కువే మీ మనకు రాముడొక్కడు వరకు ప్రకతోడుతా భగవంతుడు మన చక్రధారి అయి చింతనియుండగా ప్రకతోడుతా భగవంతుడు మన చక్రధారి అయి చింతనియుండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు మృత్యు సోమకును మును జంపిన మృత్యు సోమకును మును జంపిన మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు తక్కువేమి మనకు విఘ్నములు వనరించేటువంటి రాక్షసులందరినీ హతమార్చినటువంటి కీర్తి రామచంద్రమూర్తికి దక్కింది. రాక్షస సంహారము చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి రామచంద్ర ప్రభువే. పూర్వంలో రాక్షసులను జయించినటువంటి ఇంద్రునిలా శ్రీరామచంద్రమూర్తి తేజోవంతుడై ప్రకాశించాడు. యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయినాయి. వాల్మీకి రామాయణములో లేదు కానీ ఒక ఇక్కడ ఒక విచిత్రం చెబుతారు పెద్దలు కొందరు. కొన్ని కొన్ని రామాయణాల్లో రకరకాలుగా ఉంటాయి రామాయణాలు. ఏదైతేనే ఏది విన్నా పంచదార చిలక ఎక్కడ కొరికినా రుచిగానే ఉంటుందని ఆనాటి కాల మాన పరిస్థితులను బట్టి భక్తిభావాలను ప్రజల్లో పెంపొందింపచేసే నిమిత్తమై మహర్షులు కొన్ని విశేషములతో ఆ కావ్యాలు రాస్తారు. రామచంద్ర ప్రభువు దీవెన పొందడానికి వచ్చాడు. మహర్షులు మునీశ్వరులు కామ క్రోధ లోభ మోహ మదమాచ్చర్యములకు అతీతులై శాంత శమదమాది సద్గుణ సంపత్తి ఏర్పరచుకున్న మానవీయులైనటువంటి మహర్షులందరూ ఒక్కసారి రామచంద్రమూర్తిని చూశారు. పులకితులైనారట. ఏమిటి ఆ నడకలు? సామజ వరగమనుడై మహానుభావుడు నడుస్తూ ఉంటే రామచంద్రమూర్తి దివ్య సందర్శన మహాభాగ్యాన్ని చూడాలనుకున్నారట. బాల కనకమయ చేల సుజన పరిపాల విద్రుత శర జాల సుఖద కరుణాల వాల ఘన నీల నవ్యవన మాలిక భరణ ఏల నీదయారాదు ఏల నీదయారాదు పరకు చేసే వేళ సమయము కాదు రారా దేవాది దేవ రారా. రామచంద్రమూర్తి యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని చూశారు. వాళ్ళు అనుకున్నారట, కామక్రోధాది అరిషడ్వర్గములను జయించినటువంటి మోహమును వీడినటువంటి తాపసికులైనటువంటి వారికే రామచంద్రమూర్తి రూపం మోహాన్ని కలిగించిందట. అంటే వాల్మీకి రామాయణంలో ఇది లేదు, మిగిలినటువంటి కొన్ని రామాయణాల్లో ఇది ఒక అందమే. మోహమును కలిగిస్తే వాళ్ళు ఆలింగనం చేసుకుందాం అనుకున్నారట. రారామా రా అని వాళ్ళకి తన యొక్క ఆలింగన సౌఖ్యాన్ని ఇవ్వాల. కొందరికే ఇచ్చాడు ఆయన. అవి మనకు రామాయణంలో ముందొస్తాయి, సీతమ్మను లేక ఆంజనేయస్వామివారును సుగ్రీవుడను. కొందరికి మాత్రమే ఆలింగన సౌఖ్యాన్ని ఇచ్చాడు. మీరందరూ ఆత్మసౌందర్యంతో ప్రకాశించి ఆత్మను పరమాత్మలో లీనం చేసేటువంటి దివ్యశక్తిని పొందేటువంటి విధంగా మీరు వచ్చే జన్మలో గోపికలై పుట్టండి అన్నాడట. గోపికా రాసక్రీడలు భామాకలాపములు కూచిపూడి వారు చేసేటువంటి దివ్యమైనటువంటి నాట్యకలాపాలు వాటిలో భామాకలాపాలు గొల్లభామలు ఆత్మానాత్మ వివేకాన్ని తెలియచేసి అఖండమైనటువంటి జ్ఞానబోధతో ప్రకాశించే యోగ మార్గం. నిరంతరమైనటువంటి మనమందరము స్త్రీలమే, పరమాత్మయే పురుషుడు. అంటే ఈ జీవుడు ఎప్పుడు కూడా పరమాత్మయందు లీనమవ్వాలి. ఆ లీనం అవ్వడానికి ప్రయత్నించేటువంటి మార్గమే రాసలీలడుగా భావింపబడుతుంది. అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి ఒక యోగ పుంగవులు ఆనాడు పరమాత్మను కీర్తించారట కృష్ణావతారంలో. ఈ యోగులందరూ గోపికలై జన్మించారట. భాగవతంలో ఉన్నటువంటి గోపికలందరూ మహాయోగులు, జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు.
అందుచేతనే బృందావనిలో ఆనంద పారవశ్యంతో విహరించారు. హరి రీతి హరి రీతి, జయదేవుడు వర్ణిస్తాడు ఈ వర్ణనలన్నీ. అష్టపదులు అంటారు వాటిని. హరి రీతి హరి రీతి జపతి సకామం, హరి రీతి హరి రీతి జపతి సకామం, విరహ విహిత మరణే ననికామం. హరి రీతి హరి రీతి జపతి సకామం, హరే హరే హరి రీతి హరి రీతి జపతి సకామం, విరహ విహిత మరణే ననికామం. శ్రీ జయదేవ భణితమితి గీతం, శ్రీ జయదేవ భణితమితి గీతం, సుఖయతు కేశవ పదముపనీతం, సుఖయతు కేశవ పదముపనీతం. రాతిక కృష్ణ రాతిక తవ విరహి కేశవా. భాగవతంలో రాధ అనేటువంటిది ఉండదు. ఎవరి రాధ? ధార, అమృతధార. రాధ అంటే అమృతధార. ఏ సహస్రారములో నుంచి దివ్యమైనటువంటి యోగ మార్గంలో మూలాధార స్వాధిష్టాన మణిపూరకములలో ఈ దివ్యమైనటువంటి కుండలనీ శక్తిని ఛేదించి ఈ దివ్య అనంతమైనటువంటి శక్తి సహస్రారమును చేరి అమృతధారయ్యై పడుతుందో అట్టి ధారయే రాధ. అమృతతత్వమును పొందేటువంటి స్థితియే దైవతత్వమును పొందడం. ఇది మామూలు వారికి అర్థమయ్యేది కాదు. అందుచేతనే ఈ లోకమును మర్చిపోతారట మహానుభావులు. రాతిక ఎన్ని మహానుభావులు. అనిల తరల కువలయ శయనీనా, దివ్యమైనటువంటి మహానుభావుడు. ఆ కృష్ణ పరమాత్మను కీర్తించేటువంటి పుణ్యమైనటువంటి కీర్తనలన్నీ ఈ మహర్షుల దగ్గర నుంచి వచ్చినాయి అని ఒక చోట చెబుతారు. చందన చేర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, ఈ మహర్షులే గోపికలై పుట్టారట. చందన చేర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, కేళి చెల్లన్ మణి కుండల మండిత గండయుగ అస్మిత శారీ, హరిదిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే. ఈ పరమాత్మను లీనమయ్యేటువంటి ఆనందమే. ఆనంద పారవశ్యంతో విహరిద్దామని తెలియజేశారట. ఈ పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి మునీశ్వరుడు పుణ్యమూర్తిని కన్నులార సందర్శించారు. ఓ మహాబాహు, విశ్వామిత్ర మహర్షి అన్నారట, నీ వలన నేను కృతార్థుడనైతిని, నీ వలన నేను కృతార్థుననైతిని. అధ యజ్ఞ సమాప్తేతు విశ్వామిత్రో మహాముని నిరీతికాదిశో దృష్ట్వా కాకుత్సమిదమబ్రవీత్. కకుత్స వంశంలో జన్మించినటువంటి కాకుత్స తిలకుడైనటువంటి రామచంద్ర ప్రభువును చూచి కృతార్థోస్మి మహాబాహో. హే రామచంద్ర, హే రామ, నీవు చేసినటువంటి అద్భుతమైన ఈ కార్యము వలన నేను కృతార్థుడనైనాను. కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా. నేను మీ నాయనగారికి ఇచ్చినటువంటి మాటను నేను నిలబెట్టుకున్నాను. నీ కుమారుని యోగ్యునిగా పరాక్రమవంతునిగా తీర్చిదిద్దుతాను, సుభిక్షంగా అపకారము లేకుండా తెస్తాను అన్నానే. ఈ చర్యతో ఈ ఆశ్రమము నిజముగా సిద్ధాశ్రమం అనేటువంటి పేరు సార్థకత పొందింది. నీ ఖ్యాతి ఈ లోకమున వినుమడిస్తుంది. నీ నామమును అందరూ పలుకుతారు. నీ నామమును పలకటం వల్ల మానవులందరూ సకల పాపము నుండి విముక్తి చెందుతారు అని విశ్వామిత్ర మహర్షుల వారు శ్రీరామచంద్ర ప్రభువుని దీవించారు.
అట్టి రామచంద్ర ప్రభు యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూయాయ సార్వభౌమాయ మంగళం.